మన పూర్వీకులు మహర్షులందరూ కూడా భారతదేశంలో నివసించే త్రేతాయుగం నుండి ద్వాపర యుగం వరకు అందరూ కూడా యోగా చేసేవారు చేశారు. మనం కూడా మన పూర్వీకుల పరంపరను మనం కొనసాగించాలి. మనమందరం కూడా ప్రతినిత్యం రాముడిలాగా కృష్ణుడిలాగా మన సప్తఋషులలాగా ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే శారీరక ఆరోగ్యం లభిస్తుంది, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. యోగా చేయడం ద్వారా ఈరోజు ప్రస్తుత సమాజంలో మానవుడికి ఎన్నో ఎన్నో దీర్ఘకాలిక భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలన్నింటికీ కూడా తరుణోపాయం, చక్కని ఆ రోగాలన్నింటినీ కూడా నివారించే ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది యోగా థెరపీ, యోగా చికిత్స. దీన్ని సహజ చికిత్స అని కూడా అంటాము. ఇట్ విల్ కమ్ అండర్ న్యాచురోపతి. కాబట్టి మనం యోగా చేయడం ద్వారా ఏమో మన రామాయణ మహాభారతం చదివినట్టయితే మనః ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. మానవుడు సుఖాన్ని అనుభవించినా కష్టాన్ని అనుభవించినా దుఃఖాలను అనుభవించినా దానికి కారణం కేవలం మనస్సే. కాబట్టి మనస్సును ఆధీనంలో పెట్టుకోవడం, మనస్సును మన వశంలో పెట్టుకోవడానికి ఏకైక సాధనం యోగా. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి యోగా చేయడం ద్వారా మానవుడికి ప్రతినిత్యం శారీరక ఆనందము, మానసిక ఉల్లాసము, మానసిక ప్రశాంతత. అలాగే యోగా చేయడం ద్వారా ఏమవుతుంది, మనిషి ప్రతినిత్యం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే మోక్షానికి పొందడానికి యోగా మనకు ఉపకరిస్తుంది. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఎవ్వరు దుఃఖాన్ని అనుభవించొద్దు, బాధలతో దుఃఖంతో జీవించకూడదు అంటే యోగా చేయాలి. యోగా మాత్రమే ఏకైక పరిష్కారం. ధన్యవాదాలు.